రైతులకు నష్టాలను చేకూర్చే వ్యాపార బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వారం పార్లమెంటులో ఆమోదింపజేసుకున్న వ్యాపార బిల్లులు ఏ విధంగా చూసినా అభ్యంతరకరమే. సభ్యులు రాజ్యసభలో ఓటింగ్ కోరినా నిరాకరించి బలవంతంగా ఆమోదింపజేసుకున్న తీరు అత్యంత అప్రజాస్వామికం. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని సిపిఎం బ్రహ్మంగారి మఠం మండల కార్యదర్శి వై గురువిరెడ్డి అన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని ఐదు రోడ్ల కూడలిలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సునీల్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ కేంద్రం ఏకపక్షంగా వ్యవసాయ మార్కెటింగ్ కు సంబంధించి మౌలికమైన మార్పులను చట్టరూపంలో తీసుకురావడం స్వాతంత్రానికి పూర్వం రైతాంగానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు ఉండేది కాదు. దాంతో వారు పూర్తిగా పెట్టుబడిదారీ మార్కెట్ పైనే ఆధారపడ్డారని అన్నారు. ఇప్పుడు తాజాగా చేసిన చట్టాలు మళ్లీ రైతులను అటువంటి పరిస్థితుల్లోకి నెడుతున్నాయని అన్నారు. ఇది జాతీయోద్యమ కాలంలో రైతులకు ఇచ్చిన హామీలకు ద్రోహం చేయడమే అని, కొనుగోలుదారుడి గుత్తాధిపత్యపు దోపిడీకి రైతాంగం బలి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సునీల్ కుమార్, భాస్కర్, సింహరాయులు, బాబు, జయరాములు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మంగారి మఠం మండలంలో ఐదు రోడ్ల కొడలిలో ఏదైతే సిపిఎం పార్టీ పిలుపునిచ్చిందో అందులో భాగంగా మన బ్రహ్మంగారి మఠంలోని ఐదు రోడ్ల కొడలిలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు పేదలపైన, అదేవిధంగా ఈరోజు చూస్తుంటే రైతులపైన ఏ విధంగా భారం మోపుతుందో అర్థమవుతుంది. ఈరోజు వ్యవసాయ బిల్లు తీసుకొచ్చి ఏ విధంగా ఈరోజు రైతులను ఇబ్బంది పెడుతుందో ఈరోజు మనం వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పండించే పంటకు గిట్టుబాటు ధరను కల్పించకుండా బీజేపీ సర్కార్ పేదలతో, అదేవిధంగా రైతులతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే సిఫార్సు ఉందో, సామాన్య సిఫార్సు ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రైతుల పట్ల ఎవరైతే మనకు తిండి పెట్టే రైతులకి ఈరోజు మనము పొట్టగొట్టాల్సిన పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వివరిస్తుందని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.